ఐపీఎల్ 15లో భాగంగా ఇవాళ ఒక రసతోరణ మ్యాచ్ జరగబోతోంది ముంబై వేదికగా. ఓటమి ఎరగని గుజరాత్ జైంట్స్కి, మూడిట్ల రెండు గెలిచిన పంజాబ్ జట్టుకి మధ్య హోరావరి పోరు జరగబోతోంది గ్యారంటీగా. గుజరాత్ జట్టు కూడా మంచి ఫామ్లోనే ఉందని చెప్పి అనుకోవాలి. మ్యాచ్ వేట్, శుభం గిల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, గురికిరాత్ సింగ్, ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్, వాళ్ళకి మహమ్మద్ షమీ చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు. రషీద్ ఖాన్ హైదరాబాద్ నుంచి ఆ జట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి టీం స్ట్రాంగ్గా ఉందనే అనుకోవాలి వాళ్ళది. అట్లాగే పంజాబ్ జట్టు కూడా మంచి స్ట్రాంగ్ టీమే. పంజాబ్ జట్టులో కూడా టఫ్ ప్లేయర్స్ ఉన్నారు. పంజాబ్లో కూడా ఇవాళ నుంచి వాళ్ళకి బేర్స్టో అందుబాటులోకి వస్తున్నాడు, డేవిడ్ బేర్స్టో. కానీ బేర్స్టో వస్తే ఎవరి ప్లేస్లో వస్తాడో చూడాలి. ఎందుకంటే లివింగ్స్టన్ మన మ్యాచ్లో 60 పరుగులు చేశారు కాబట్టి అతను పక్కన పెట్టే అవకాశం లేదు. రాజపక్ష బాగానే ఆడుతున్నాడు, మరి రాజపక్షాన్ని కూడా పక్కన పెట్టే అవకాశం లేదు. ఓడియన్ స్మిత్ ఒక ఇన్నింగ్స్ 40 ఆడాడు, పెద్దగా బౌలింగ్ చేయట్లేదు. కానీ బేర్స్టో వస్తే వికెట్ కీపింగ్ చేస్తాడు కాబట్టి ఒకవేళ రాజపక్షాన్ని కూర్చోబెడితే అంటే రిధిమ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ పంజాబ్కి టీమ్ 11, మరి బేర్స్టోని ఇంకొక మ్యాచ్ రెస్ట్లో ఉంచుతారా, ఇదే జట్టుని కొనసాగిస్తారని చూడాలి. ఏదేమైనట్టుకీ కూడా మంచి బౌలింగ్ సైడ్ ఉన్న గుజరాత్ జట్టుని ఆడాలంటే మటుకు నిలకడగా బ్యాటింగ్ చేసేవాళ్ళు కావాలి. బేర్స్టో వచ్చాడంటే అతను కూడా ఓపెన్ చేయగలుగుతాడు. ఒకవేళ బేర్స్టో గొలంగా వస్తే మరి మయాంక్ అగర్వాల్ వన్ డౌన్ రావాల్సి వస్తుంది, లేదా బేర్స్టోన్ వన్ డౌన్ రావాలి. వన్ డౌన్ వాళ్ళు వచ్చారంటే టీం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి అందరూ హిట్టర్స్ ఉన్న వాళ్ళని పెడతారా లేకపోతే ఏం చేస్తారని. అలాగే ఈ జట్టుకి పంజాబ్ జట్టుకి ఇంకొక ప్లేయర్ ఎస్పెషలీ షారుఖ్ ఖాన్ కనుక ఫామ్లోకి రాకపోతే ఇబ్బంది పడతారు. వైభవ్ అరోరా కూడా మంచి బౌలింగ్ చేశాడు. వీళ్ళకి రబాదా కూడా మరి ఏదో విధంగా ఫామ్లోకి రావాలి, వికెట్స్ తీయాలి. ఇంత మటుకు నిలకడగా బౌలింగ్ వేస్తున్నది రాహుల్ చహార్. కాబట్టి వీళ్ళ బౌలింగ్ బాగానే వనరులు ఉన్నాయి, కానీ అందరూ కూడా వాళ్ళ తగ్గట్టుకు పేరు తగ్గట్టుగా వాళ్ళు బ్యాటింగ్ చేయడం చాలా అవసరం. ఎంత మటుకు ఇవాళ వీళ్ళు బౌలర్స్ కట్టడి చేసి గుజరాత్ని వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని వీళ్ళు కనుక చేసి గెలుస్తామా అనేది. అయితే ఈ మ్యాచ్లను కూడా 7 గంటల మ్యాచ్కి ముంబైలో జరుగుతుంటే మటుకు టాస్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సుమారుగా ఫస్ట్ బాల్ నుంచే డ్యూ ఫ్యాక్ట్ ఉంటుంది, సెకండ్ వచ్చేటప్పటికి అదే 8:30 అయ్యేటప్పటికి డ్యూ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. డ్యూలో బాల్ తడిగా ఉంటుంది, బాల్ని వేయాలంటే బౌలర్స్ కొంచెం స్లిప్ అయిపోతుంటుంది. అదే నిన్న జరిగింది కూడా, మనకి 2 బీమర్స్ వేసాడు మనం చూసే నార్టే చేసింది అదే. ఈ బీమర్ ఎందుకంటే చేతిలోంచి బాల్ యార్కర్ వేసినా స్లిప్ అయిపోయిందంటే మటుకు ఆ విధంగా వస్తుంది. కాబట్టి 7 గంటల మ్యాచ్ తర్వాత సెకండ్ అంటే టాస్ చాలా ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు తప్పకుండా బౌలింగ్ తీసుకుంటుంది. ఇది పెద్ద స్కోర్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ దీంట్లో మటుకు చూస్తే. ఒకవేళ పంజాబ్ గెలిస్తే సెకండ్ ప్లేస్లోకి వస్తారు, ఒకవేళ గుజరాత్ గెలిస్తే టాప్ ప్లేస్లోకి ఉంటారు. సో వీళ్ళిద్దరికి కూడా ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఏదేమైనా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్, చాలా టఫ్ మ్యాచ్ అనే అనుకోవాలి. శిఖర్ ధావన్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి శిఖర్ ధావన్ కూడా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. మూడిట్లలో దాంట్లో 40, ఒక దాంట్లో 30s కొట్టారు, కానీ దాన్ని పెద్ద స్కోర్ కింద కన్వర్ట్ చేయాలి 70s 80s దాకా. లాస్ట్ టైం ఐపీఎల్ 13లో ఆడినట్టుగా మరి వరుసగా 2 మ్యాచ్లు 2 సెంచరీలు కొట్టేటప్పుడు శిఖర్ ధావన్, కానీ లాస్ట్ 2 టైమ్స్ కూడా 500 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తున్నాడు శిఖర్ ధావన్. సెకండ్ హైయెస్ట్ స్కోరర్ ఇప్పటిదాకా, టాప్ స్కోరర్ ఇండియాకి శిఖర్ ధావన్ ఉన్నాడు. అందుకని శిఖర్ ధావన్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఇవాళ బేర్స్టో వస్తే బ్యాటింగ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, బౌలింగ్ కూడా బాగుంది కాబట్టి ఈ జట్టు ఏం చేస్తుందో చూడాలి. ఈసారి ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఉన్న జట్లలో పంజాబ్ పేరు కూడా గట్టిగా చెప్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ తోటి వాళ్ళకు కూడా ఒక డైరెక్షన్ వస్తుంది ఎటు వెళ్తున్నాము అనేది. కాబట్టి 7 గంటల జరిగే ఈ మ్యాచ్ టాస్ మీద ప్రభావం చూపుతుంది. నాకు మటుకు లుక్ ఎట్ ద టీమ్, నాకు పంజాబ్కి ఈ మ్యాచ్లో ఎడ్జ్ ఉన్నట్టుగా ఉంది. గుజరాత్ కంటే కూడా పంజాబ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. క్లోజ్ మ్యాచ్ కావచ్చు కానీ పంజాబ్కే ఛాన్స్ లేకుండా ఉన్నాయి. విత్ దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్.